హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో సహజంగా మనం వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అందులో కొన్ని వీడియోస్ ఎమోషనల్ డైలాగ్స్ వస్తూ టెక్స్ట్ ముందు పడుతూ ఉంటుంది. అలాంటి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాటి ప్లేస్లో మన ఫొటోస్నే పెట్టి ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? మన ఫొటోస్నే పెట్టి అది వీడియో ఎలా తయారు చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది నేను ఈరోజు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఉపయోగించి. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ద్వారా నేను ఎడిటింగ్ చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వీడియోని ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెట్టడానికి మన ఫొటోస్ పెట్టి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కైన్ మాస్టర్. మనం ఇక్కడ మిడిల్లో ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేయాలి. మీకు ఏ యొక్క స్క్రీన్ కావాలో అది అడుగుతుంది. మన మొబైల్ స్క్రీన్ ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ని మనం ఎంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మీడియా పైన ప్రెస్ చేయాలి. చేశాక మనకు మన ఫోల్డర్స్ అంటూ చూపెడతాయి. అందులో మనం ఏదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాట్సాప్ వీడియో అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది వచ్చేసింది. ఇక్కడ మనకు పైన రైట్ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క మార్క్ని ఓకే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి వీడియో అనేది మనకి ఇందులోకి వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారుగా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే ఇక్కడ మనకు అల్లు అర్జున్ గారి ఫొటోస్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం మన ఫొటోస్ వస్తూ ఈ యొక్క పడ్డవాడే అన్ని మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తెలుగులో. అలాగే మనం ఎడిటింగ్ చేసినటువంటి వీడియో పైన కూడా ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనిపైన మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు లేయర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క లేయర్ ప్రెస్ చేశాక ఇక్కడ మనకు పైన గ్యాలరీ గుర్తు అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు రెడ్ సింబల్లో ఉంది, దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన ఫోల్డర్స్ అన్ని చూపిస్తుంది. మన ఫొటోస్ ఏదైతే అక్కడ పెట్టాలి అని అనుకుంటున్నామో ఆ యొక్క ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తున్నాయి. నేను ప్రజెంట్ ఏదో కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అల్లు అర్జున్ గారు మన ఒరిజినల్ వీడియో మనకు కనపడకూడదు కాబట్టి మనం ఏదో ఒక ఫోటో ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఫొటోస్ని స్క్రీన్ నిండా చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ జూమ్ తీయొచ్చు, ఇట్లా మన ఫింగర్స్తో ఇలా వెల్లడుపు అంటే జూమ్ అనేది వస్తుంది. స్క్రీన్ నిండా చేసి ఇది వీడియో లెంత్ అనేది ఎండింగ్ వరకు పెట్టాలి. వీడియో ఎండింగ్ వరకు సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనిపించకూడదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎండింగ్ వరకు చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ పైన రైట్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ప్లే చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో అప్పుడు ఉన్నది వెళ్ళిపోయింది, ఇప్పుడు మన ఫోటోనే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫొటోస్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఎలా సెట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఫొటోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్యాలరీ గుర్తులోకి వెళ్దాం. మన ఫోల్డర్స్ ఏ పిక్చర్స్ ఎందులో అయితే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం కొన్ని రకాల ఫొటోస్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే, లాస్ట్ ఇస్గా ఇంకొక ఫోటో కొంచెం స్వైప్ చేసుకోండి సైడ్కి, ఎక్కడి నుంచి ఫోటో రావాలో అక్కడ వరకు పెట్టుకోండి. అలాగే అక్కడ ఇంకొక ఫోటోని మీరు తీసుకోండి. ఎన్ని ఫొటోస్ అయితే సెట్ చేసుకుంటారో అన్ని ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు మనం ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫొటోస్ అనేది సెట్ చేసుకున్నాం. ఈ యొక్క ఫొటోస్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా వస్తున్నాయి, వీటిని డిఫరెంట్ స్టైల్లో ఎలా రావాలో చూద్దాం. మనం ఏ యొక్క ఫోటోని అయితే స్టైల్గా పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క ఫోటో పైన ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఆ ఫోటో మనకు ఎల్లో గుర్తులో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎంత స్క్రీన్లో కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇది ఇక్కడ మనకు సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆప్షన్స్ ఇన్ యానిమేషన్, అంటే ఫోటో వస్తున్నప్పుడు ఎలా రావాలి అనేది మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని స్టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు కింది నుంచి పైకి స్క్రోల్ అవుతుంది, అలాగే ఇలా రింగ్ అవి స్క్రీన్ పైకి వస్తుంది. మీకు ఏ స్టైల్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ యొక్క స్టైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇన్ యానిమేషన్ని. ఓకే, అలాగే ఇక్కడ మనకు కొంచెం పైకి అన్నట్లయితే ఇక్కడ అవుట్ యానిమేషన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అవుట్ యానిమేషన్ అంటే ఫోటో ఉన్నాక అది వెళ్ళిపోయేటప్పుడు ఏ స్టైల్లో వెళ్ళిపోవాలి. ఓకే, నేను ఇలా సైడ్కి వెళ్ళిపోవాలని చేశాను, వైప్ లెఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకు, ఓవరాల్ స్క్రీన్ అంటే అది స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఏ స్టైల్లో ఉండాలి. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక చూడండి ఫ్రెండ్స్, షేక్ అవుతుంది, ఇక్కడ రింగ్ సైడ్కి పోతూ ఉంది, అంటే డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ యొక్క స్టైల్ కావాలనుకుంటే ఆ యొక్క స్టైల్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇలా సెట్ చేశాను. అలాగే నెక్స్ట్ ఫోటో కూడా అలాగే అన్ని ఫొటోస్ని మీరు ఏదో ఒక స్టైల్లో సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోటో కూడా నేను ఇన్ యానిమేషన్ ఫుల్ స్క్రీన్గా పెట్టుకున్నాను. ఇన్ యానిమేషన్ ఓకే, డ్రాప్ పైనుంచి కింద పడాలి, అలాగే అవుట్ యానిమేషన్ ఓకే పైకి వెళ్ళిపోవాలి, అలాగే ఓవరాల్ స్క్రీన్, ఓవరాల్ స్క్రీన్ వచ్చేసి సైడ్కి స్క్రోల్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఫోటో అలాగే నెక్స్ట్ ఫోటో కూడా అలాగే అన్ని ఫొటోస్ని మీరు ఏదో ఒక స్టైల్లో సెట్ చేసుకోండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి వీడియోని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటో అనేది ఎలా రావాలో మనం సెట్ చేసాం, వీడియో టోటల్ ఓవరాల్గా మన ఫొటోస్ ఎలా చేంజ్ కావాలి, ఏ స్టైల్లో రావాలో సెట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ సాంగ్ ప్లే అవుతుంటే ముందు సాంగ్ కూడా మనకు కనిపించాలి టెక్స్ట్ రూపంలో, అది ఎలా సెట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఫస్ట్ పాట వినాలి, ఎందుకంటే అక్కడ ఏ గ్యాప్లో ఏ వర్డ్ వస్తుందో మనం వినాలి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుందో విందాం. ఇక్కడ మనకు పడ్డవాడే, పైకి పడ్డవాడే అని మనకు వినిపిస్తుంది, దాన్ని మనం ఒకసారి ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లేయర్స్, దాన్ని ప్రెస్ చేశాక ఇక్కడ మనకు టీ కనిపిస్తుంది, ఈ యొక్క టీ పైన మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు ఇంగ్లీష్లో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఆ టెక్స్ట్ తెలుగులో పెట్టుకోవాలనుకుంటున్నారా, మీ ఇష్టం ఫ్రెండ్స్, నేనైతే తెలుగులో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, పడ్డవాడే, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, మన ఫొటోస్ అయితే ఏ డిఫరెంట్ స్టైల్గా రావాలనుకుంటున్నామో అలాగే ఇది కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇన్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, ఎలా రావాలి ఇన్ యానిమేషన్. ఓకే, అలాగే అవుట్ యానిమేషన్ కూడా సెట్ చేసుకోండి, అలాగే ఓవరాల్ స్క్రీన్ పైన ప్రెస్ చేశాక నేను లెటర్ బై లెటర్ రావాలనుకుంటున్నాను, అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇన్ యానిమేషన్లో చూద్దాం ఫ్రెండ్స్, ఇన్ యానిమేషన్ నేను లెటర్ బై లెటర్ రావాలనుకుంటున్నాను, అలాగే వస్తుంది. పడ్డవాడే అనేది ఇక్కడ వరకే ఉంది ఫ్రెండ్స్, లెంత్ అంత అంత లెంత్ లేదు, మనం ఆ యొక్క లెంత్ని మనం జరుపుకోవాలి. ఓకే, నేను జరిపాను, ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పడ్డవాడే తర్వాత కష్టపడ్డవాడే అని వస్తుంది, దాన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అందులోకి వెళ్ళాలి, కష్టపడ్డవాడే. ఓకే ఫ్రెండ్స్, కష్టపడ్డవాడే ఇక్కడ ఓకే ప్రెస్ చేద్దాం. ఓకే, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం.
ఒకసారి ప్లే చేసి చూద్దాం. కష్టపడ్డవాడే అనేది మనకి ఇక్కడ వరకే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం దీన్ని షార్ట్గా చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్గా సెట్ చేసుకోవచ్చు. నేను కూడా సెట్ చేస్తున్నాను ఇన్ యానిమేషన్, ఓకే, అలాగే అవుట్ యానిమేషన్, అలాగే ఓవరాల్ స్క్రీన్. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఓపికతో చేసినట్లయితే మనం వీడియోని మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీకు చూపించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది. నేను మొత్తం ఎడిటింగ్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయింది, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత న్యాచురల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో, ఇలా ఎడిటింగ్ చేశాక దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ షేర్ గుర్తు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇటు లెఫ్ట్ సైడ్లో ఆ యొక్క షేర్ గుర్తు పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని అడుగుతుంది, ఎక్స్పోర్ట్ పైన ప్రెస్ చేయండి. మనకు పైన ఏ క్వాలిటీ కావాలి, ఇక్కడ హెచ్డి క్వాలిటీ, ఏ క్వాలిటీ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ప్రెస్ చేయండి. ఈ రెండు అమౌంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా కింద మనకు నో థ్యాంక్స్ సేవ్ విత్ వాటర్ మార్క్ అని ఉంది ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అవుతుంటే మనం బ్యాక్ రాకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి తీసేసినా కానీ మధ్యలో మన కాల్ వచ్చినా కానీ ఎక్స్పోర్ట్ అవ్వడం ఆగిపోతుంది, అలా కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.